వెల్కమ్ టు పూర్వలోకల్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 సభ్యులతో కూడిన ధర్మాసనంలో 6-1 మెజారిటీతో తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని, వర్గీకరణ చేసే వీలు రాష్ట్రాలకు ఉంటుందని తీర్పునిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారు. మందకృష్ణ మాదిగ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మాదిగల విశ్వరూప బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ దశాబ్దాల మాదిగల పోరాటానికి ఎస్సీ వర్గీకరణకు సంఘీభావం తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు చట్టపరంగా ఇబ్బందులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ ప్రక్రియ వేగవంతం కోసం కమిటీ వేశారు. ఆ సమయంలో మందకృష్ణ బీజేపీలో చేరుతారని, ఎంపీ ఇస్తారని ప్రచారం కూడా జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల పోరాటానికి న్యాయం జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ముక్కవోని దీక్షతో ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుంది. జాతిని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు అమరులయ్యారు. వారికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్లు ఎంతోమంది స్వార్థపరులు అడ్డుపడిన న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో సమాజం యావత్తు తమ వైపు నిలబడిందని, ఎంఆర్పిఎస్కు అండగా నిలబడ్డ అన్ని వర్గాలకు, పెద్దలకు మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. తమకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, రఘునందనరావు, ఈటల రాజేందర్లకు, వర్గీకరణ చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు మందకృష్ణ మాదిగ తెలిపారు. దీంతో మాదిగలు తెలంగాణలో సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై చర్చ జరిగింది. దళిత ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి స్వీట్లు పంచుకున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల వేదికగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. అలాగే అవసరమైతే ఆర్డినెన్స్ను తీసుకొచ్చి నోటిఫికేషన్లు, కొత్త రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారు. 27 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ 3 డిసెంబర్ 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ, అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 జడ్జిలలో 6 జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ను తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరు కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయంకి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూర్వలోకల్.